हाँ अंडी, वेलकम टू एसएफआई प्रॉपर्टीज। मन दर 2 BHK ब्रांड न्यू फुल्ली फर्नीचर फ्लैट सेल को चाहिए। ये लोकेशन वेसर की JNTU मेट्रो स्टेशन मियापुर मेट्रो स्टेशन की मध्य उंटी, जस्ट वॉकबल डिस्टेंस लो उंटी मुंबई हाईवे नीचे मन अपार्टमेंट। इकड्चे कॉलनी चूपिस्तानो NRSI कॉलनी अब पीसफुल कॉलनी उंटी। कॉलनी वॉकबल डिस्टेंस मन की फ्लैट्स अने सेल को चाहिए ब्रांड न्यू फ्लैट्स। फ्लैट संबंधी पूर्ति विवरा वीडियो एक्सप्लेन सो वीडियो स्किप एंड वर्क चूँगी। इप्ड मनम अपार्टमेंट दिल्ली अपार्टमेंट चूदा। इप्ड मनम अपार्टमेंट दच्चा अपार्टमेंट दगर नीचे मुंबई हाईवे जूम से चूपा। इकड़ी जूम से चूपना मुंबई हाईवे अंडी, वेहिकल्स कदा इधी मुंबई हाईवे, जस्ट वॉकबल डिस्टेंस उ। यह फ्लाट की संबंधी लोकेशन अने गूगल पिन डिस्क्रिप्शन में मेनों। फ्लाट नचते डायरेक्ट लोकेशन दी रीच अंड अला डायरेक्ट बिल्डर कांटेक्ट नंबर अने डिस्क्रिप्शन प्रोवाइड्स डिस्क्रिप्शन चेको। इन मन चूस्ट मेन गेट अंडी, अपार्टमेंट को मेन गेट। बिल्डिंग चाल बहुत इध ब्रांड न्यू, दींट ओनली 2 BHK फ्लाट्स अवेलेबल उ। इदोक फुल्ली फर्निश्ड फ्लैट्स अंडी, बिल्डर्स वुड वर्क फाल सीलिंग वर्क मोत्तम चेपिस्तुन्नारु। सो वीडियो स्किप चेयकुंडा एंड वर्क चूडंडी, पैके फ्लैट्स इवन्नी चूपिस्तामु। इप्पुडु मनं चूस्तुन्नदि कार पार्किंग एरिया। कार पार्किंग एरिया कूडा रोड कन्ना हाइट लो उंटुंदि, वर्षं पड़ते कूडा मनकेम प्रॉब्लम उंडदु। पार्किंग लो कूडा टोटल गा फाल सीलिंग चेपिंचारु, लाइटिंग कूडा चाला बागुंटुंदि। यह अपार्टमेंट एमिनिटीज़ वच्चेसर की कार पार्किंग उंटुंदी, लिफ्ट उंटुंदी, बोर उंटुंदी, मंजीरा कनेक्शन उंटुंदंडी अंड अलागे पावर बैकअप उंटुंदी, वॉचमैन उंटुंदी, सीसीटीवी कैमरा सर्वेलेंस उंटुंदंडी। पैकेल्ली फ्लैट्स अनेदी चूपिस्तामु, सो पैकेल्ली फ्लैट चूद्दाम। इप्पुडु मनं फ्लैट दग्गरिकि वच्चेसामु। इप्पुडु मीकु ई वीडियोलो एदैते चूपिस्तुन्नामो 2 BHK मात्रमे चूपिस्तामंडी, 3 BHK उंडे गानि अन्नि सोल्ड आउट अयिपोयि। ప్రీవియస్గా వీళ్ళ ప్రాజెక్ట్ అనేది మనం చేశామండి, వీడియో మన ఛానల్లో ఉంటుంది। 3 BHK 2 BHK ఫ్లాట్స్ కూడా సేల్ అయినాయి మన ఛానల్ త్రో। దీంట్లో 2 ఫ్లాట్స్ మాత్రమే మిగిలాయండి, ఎందుకంటే దాంట్లో వుడ్ వర్క్ చేయలేరు కాబట్టి అవి సేల్ చేయలేరు। రీసెంట్గానే దీంట్లో వుడ్ వర్క్ కంప్లీట్ చేశారు, సో మళ్ళీ సేల్కి పెట్టారండి 2 ఫ్లాట్స్। 3rd ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్లోనే అవైలబుల్ ఉన్నాయండి, 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి। సో మీరు డైరెక్ట్ బిల్డర్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే। ఇప్పుడు మనం చూస్తున్నది హాల్, ఇటువైపు డైనింగ్ ఏరియా ఉంటుంది, చాలా స్పేసెస్ గా ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి। ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది। టోటల్ ఈ అపార్ట్మెంట్ 400 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు। పర్మిషన్ వచ్చేసరికి GHMC పర్మిషన్ తోని కట్టారండి। 80% 90% వరకు ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుంది। టోటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది, ఈచ్ ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్ ఉంటాయి। టోటల్ ఈ అపార్ట్మెంట్ లో 10 ఫ్లాట్స్ వరకు ఉంటాయి। ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఎంటర్ అయ్యాము, ఇది మాస్టర్ బెడ్రూమ్। ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది। మాస్టర్ బెడ్రూమ్ లో కూడా బెడ్ చేపిచిస్తున్నారండి, హాల్లో సోఫా ఉంటుంది। ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అండి ఇది, 2 BHK మాత్రమే మిగిలింది ఇంట్లో। ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1200 SFT లో ఉంటుంది। ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ కున్న అటాచ్ వాష్రూమ్। వాష్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేపించారు। ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసరికి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి, మియాపూర్ మెట్రో స్టేషన్, JNTU మెట్రో స్టేషన్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది। ఇది చాలా మంచి కాలనీ అండి, ఫుల్లీ ఆక్యుపైడ్ కాలనీ అండి। 3 పార్క్స్ ఉంటాయి ఈ కాలనీలో అండ్ అలాగే వాలీబాల్ కోర్ట్ ఉంటుంది, ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం ఉంటుందండి, ఫుల్లీ గ్రీనరీ ఉంటుంది కాలనీలో, చాలా మంచి కాలనీ అండి। ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇది పూజా రూమ్, ఇటు పక్కన ఓపెన్ కిచెన్ ఉంటుందండి, చాలా మంచిగా చేపించారు, క్వాలిటీగా ఉంటుంది, వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ కానీ। మీకు డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ బిల్డర్ని కాంటాక్ట్ అవ్వచ్చు। ఇప్పుడు మనం చూస్తున్నది వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా అండి, రోడ్ సైడ్ ఉంటుంది। ఈ ఫ్లాట్కి రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది, అది కూడా చూపిస్తాము। టోటల్గా దీంట్లో కూడా గ్రిల్స్ చేపించారు యూటిలిటీ ఏరియాలో, పెద్ద బాల్కనీ ఉంటుందండి ఈ ఫ్లాట్కి। ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1200 SFT లో ఉంటుంది।
ఇప్పుడు మనం బాల్కనీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది హ్యాండ్ వాష్, ఇది బాల్కనీ, రోడ్ వైపు ఉంటుందండి. ఇప్పుడు మీకు రోడ్ అన్నిటి చూపిస్తున్నాము. బాల్కనీలో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ చేయించారు. ఇటు పక్కన గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది, ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ చేయించారు. ఇది కబోర్డ్స్, ఇటు పక్కన అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుందండి. అటాచ్ వాష్రూమ్ వచ్చేసరికి టోటల్గా ఈ ఫ్లాట్లో 2 వాష్రూమ్స్ ఉంటాయి, వెస్ట్రన్ టాయిలెట్సే ఉన్నాయండి 2 కూడా. చాలా స్పేసెస్గా ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 35 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. ఇక్కడ స్టోర్ రూమ్ లాగా చేశారండి, కబోర్డ్స్ కూడా చేయించారు దీంట్లో. ప్రైస్, గూగుల్ మ్యాప్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఫ్లాట్ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.